నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నియమించాలంటూ గవర్నర్ ప్రభుత్వానికి స్పష్టమైన సూచన ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై హైకోర్టు ఆదేశాలను పాటించుకోలేదు. ఇక గవర్నర్ ఆదేశాలు ఎంత అన్నట్టు వ్యవహరించాలని డిసైడ్ అన్నట్టుగా కనిపిస్తోంది. వైకాపా తరఫున అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టినటువంటి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై పాత ఆరోపణలను కొత్తగా చేశారు. కానీ గవర్నర్ ఆదేశాలని తాము శిరస వహిస్తామని ఎక్కడ చెప్పలేదు. పైగా దీనికి సంబంధించినటువంటి అంశాల మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయ పోరాటం చేయడం తప్పు అన్నట్టు శ్రీకాంత్ మాట్లాడడం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. కోర్టుల్లో పోరాడడానికి ఆయనకి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆయన నేరుగా ప్రశ్నించారు. స్టార్ హోటళ్లలో ఇతర పార్టీ నేతలను కరుస్తూ రాజ్యాంగ వ్యవస్థకు తగ్గట్టుగా వ్యవహరించట్లేదని అన్నారు. అంటే నిమ్మగడ్డ రమేష్ పైన ఆరోపణలు చేయడానికి ఎస్సీసీగా అభ్యర్థిస్తున్నటువంటి వైకాపా మామూలుగా అయితే ఆయన పదవిలో లేరని ద్వంద్వ పరిణామాలు పాటిస్తున్నట్టే కదా. గవర్నర్ ఆదేశాలు ఓ రకంగా ప్రభుత్వాన్ని సంకట స్థితిలోకి నెట్టాయి. హైకోర్టు చెప్పినా వినలేదు, ఇప్పుడు గవర్నర్ ఆదేశించినా వినకపోతే రాజ్యాంగ సంక్షోభం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఈ విషయంలో ఏం జరిగినా సరే నిమ్మగడ్డ విషయంలో మెత్తబడకూడదనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే కోసం సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ వేసిన పిటిషను 24వ తేదీన విచారణకు రానుంది. అప్పుడు స్టే లభిస్తే మరికొంత ఆలస్యం చేయడానికి అవకాశం ఉంటుందని అప్పటి వరకు ఎదురు చూడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి 24వ తేదీన కోర్టు స్టే ఇచ్చినా అది నిమ్మగడ్డ వేసినటువంటి కోర్టు ధిక్కార పిటిషన్పై విచారణకు మాత్రమే, నిమ్మగడ్డ విషయంలో ఇచ్చిన ఆదేశాలకు కాదు. ఇప్పటికే 3 సార్లు నిమ్మగడ్డని పునర్నియమించాలని ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం లెక్కలోకి తీసుకోవట్లేదు. న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలని పకడ్బందీగా వాడుకుంటూ మార్చి పిటిషన్లు వేసి టైంపాస్ చేస్తున్నారు. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం కరిగిపోతుంది. ప్రభుత్వ వ్యూహం ప్రకారం వీలైనంత కాలం ఇలాగే పిటిషన్లు వేస్తూ టైంపాస్ చేస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగిసిపోతుందని, ఆ తర్వాత కావాల్సిన వారికి గవర్నర్కి సిఫార్సు చేసి నియమించుకోవచ్చున్న వ్యూహాన్ని వైకాపా అగ్రనేతలు అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే న్యాయపరంగా ఇప్పటికే ప్రభుత్వం ముందున్న అన్ని అవకాశాలు అయిపోయాయని, నిమ్మగడ్డని పునర్నియమించడమే మిగిలిందని నిపుణులు అంటున్నారు. లేకపోతే రాజ్యాంగ సంక్షోభమేనని చెప్తున్నారు. దీనిపై ప్రభుత్వం మొండి పట్టుదలకపోతే కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈ వ్యవహారం మీద రాష్ట్రపతిని కూడా రంగంలోకి దించాలని నిమ్మగడ్డ సెన్సేషన్ ప్లాన్ వేస్తున్నారని, ఈ వ్యవహారం మీద జరిగింది మొత్తం వివరించే క్రమంలో ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మీ సపోర్ట్ నిమ్మగడ్డగా లేక జగన్కా, ఐ సపోర్ట్ జగన్ లేదా ఐ సపోర్ట్ నిమ్మగడ్డ అంటూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. కింద ఉన్న షేర్ బటన్ ఉపయోగించి మీరు ఎవరికి సపోర్ట్ చేసినా ఫేస్బుక్ వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక్క షేరు మీరు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులకి కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి.